ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా అభినందించారా? ఫోన్ చేసి కానీ ఇతరత్ర మార్గాల్లో లోపల లోపల అందరూ అంతరాత్మ అభినందించుకున్నారట. పాత మిత్రులే కదా అది, నేను అందుకని అంటున్నా. లోపల లోపల అందరు కూడా సంతోషపడి ఉంటారు. రాజేంద్రనే గెలిస్తే మాకు ప్రగతి భవన్ గేట్ తెరుచుకుంటాయి. రాజేంద్రనే గెలిస్తే మాకు గౌరవం పెరుగుతుంది. మాకు ఇంత టేబుల్ పక్క పెట్టి బోధ దొరుకుతుంది. రాజేంద్రనే గెలవకపోతే మాత్రం మేము బానిసలం అయిపోతామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. శాశ్వతంగా బానిసలం అయిపోతామని నరుని కన్ను పడద్దు. నరుని కన్ను పడద్దు. నరుని కాని గవర్నమెంట్ పడ్డది, నరుని కాని కేసీఆర్ పడ్డది. గురువుతోనే ఉంటుంది నరుని కాని ఏముంటుంది. నరుని కాని మంచిగా నరుని కాని పడితే మిడుకుతా ఉంటాడు. ఇక అంతే, ఇంటనే కూర్చొని ఏం చేయకపోవచ్చు. తిరుగుతా ఉంటారు, తిట్టకపోవచ్చు, కానీ మిడుకుతా ఉంటాడు. అవును, చీ 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 అంటాడు. కానీ ఆయనకు అర్థమైతే అది. అవును, ఇవాళ నిజం నేనే చెప్తున్నా. ఒక హుజురాబాద్లే కాదు, ఎంటైర్ తెలంగాణ. మీరు ఒక ఇంతమంది ఒక మాట చెప్పిండ్రు ఇక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. మీరు చూడండి, పార్లమెంట్ ఎన్నికలప్పుడు అసెంబ్లీలో 90 సీట్లు గెలిచినాయి కాబట్టి ఒక్క పార్టీ కూడా మానసికంగా సిద్ధం లేకుండా అయినా సరే గెలిచారు. వీళ్ళు గెలవలే, నేను అనేది ప్రజలే గెలిపించారు. నేను అనేది కాంగ్రెస్ కింది, బీజేపీ ఎక్కడ ఎవరికి స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని గెలిపించారు. గెలిపించారు మీరు అన్నట్టుగా రేపు కూడా ఎవరు ఎక్కడ గెలుస్తారు. నిజంగా ఈ పార్టీలు సిద్ధంగా మానసికంగా సిద్ధపడి ఉంటే ఇంకో 4-5 సీట్లు వచ్చాయి పార్లమెంటు. అంటే అప్పటికప్పుడు ఏం చెప్పిండ్రు, రెండవసారి అధికార పాపం అని చెప్పి అధికారం కట్టబెడితే 3 నెలల పాటు క్యాబినెట్ లేదు. తర్వాత పదవిని ఎడమకాలు చెప్తూ సమానం అంటున్నాడు. అహంకారం పెరిగిపోయింది. అబ్బో ఇది మంచిది కాదని చెప్పి డిసైడ్ చేసుకుని ఒట్టేసాను. అంతే. సో ఇప్పుడు తెలంగాణ సమాజం ఎలా ఆలోచిస్తోంది, కేసీఆర్ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వబోతోంది అనేది అయితే నాకు నాకు ఐడియా ఉంది ఎంత కొంత. బట్ నేనేది ఏంటంటే, శక్తులు ఇప్పుడు వ్యతిరేకించిన శక్తులు సరిపోతాయా లేదనే ఒక సందేహం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే హుజూరాబాద్ ప్రజల తీర్పుతో సో చాలా స్పష్టంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. వ్యతిరేకత అనుకున్నప్పుడు వ్యతిరేకతని స్పష్టంగా ఒక పక్కకే చూపిస్తారు. అటిన్ని ఇటిన్ని వేసే పరిస్థితులు అయితే లేరు.